నమస్కారం టు ఆల్ ఆఫ్ పేరెంట్స్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక స్టూడెంట్ నాకు సిఏ ఫైనల్ స్టడీస్ అండ్ రీసెంట్ ఎగ్జామినేషన్ బ్యాచెస్కి అడ్మిషన్ కోసం వచ్చాడు. సార్ నేను ఓన్లీ ఎగ్జామ్స్ రాస్తాను సార్, నేను సగం ఫీజు కడతాను సార్ అన్నాడు. మన కౌన్సిలింగ్ వాళ్ళు నో అన్నారు. అసలు పాసిబుల్ కాదు, నువ్వు ఎంత ఫీజు కడతావో అది పాసిబుల్ కాదు. ఆన్లైన్లో కావాలంటే జాయిన్ అవ్వు, మాస్టర్ మైన్స్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, నువ్వు కావాలంటే జాయిన్ అవ్వు. జాయిన్ అయితే నువ్వు ఓన్లీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అని ఆ తర్వాత నాకు మెసేజ్ పెట్టాడు. నేను కలుస్తాను సార్ అంటే నేను కలవమన్నా, నా రూమ్కి వచ్చి కలిశాడు. సార్ నేను ఓన్లీ ఎగ్జామ్స్ రాస్తాను సార్, ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతాను సార్ అంటే ఒకటే చెప్పాను, లేదమ్మా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఓడిపోవచ్చు, నాకు అడ్మిషన్స్ తగ్గచ్చు. ఇప్పుడైతే బాగున్నాయి అడ్మిషన్స్, నేను ఓడిపోలా, నాకు అడ్మిషన్స్ ఫ్యూచర్లో తగ్గచ్చు, నేను ఓడిపోవచ్చు, అయినా కూడా నేను సిస్టమ్కే కట్టుబడి ఉంటా, ఐ గో యాజ్ పర్ సిస్టమ్. నాకు నా విషయంలో, నాకు మాస్టర్ మైన్స్ విషయంలో నాకంటే కూడా సిస్టమే ఇంపార్టెంట్. మాస్టర్ మైన్స్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే సిస్టమ్ కంటే నేను ఇంపార్టెంట్ కాదు, నాకంటే సిస్టమే ఇంపార్టెంట్. అఫ్కోర్స్ కొంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ కొంతమంది టీచింగ్ స్టాఫ్ కానీ దీన్ని లైక్ తీసుకోవచ్చు, అది వాళ్ళ యాటిట్యూడ్. చెప్పి చూస్తా. కొంతమంది సీనియర్స్ చెప్పినా వెనరు. అలాంటి వాళ్ళ విషయంలో నేను ఏం కోరుకుంటాను తెలుసా, వాళ్ళకైనా మంచి జాబ్ వచ్చి వెళ్ళిపోవాలని కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్ అంటే అంత పెద్ద రెస్పెక్ట్ ఉంటుంది, సిస్టమ్ అంటే పెద్ద ప్రామినెంట్గా అనిపించదు వాళ్ళకి, డిసిప్లిన్ అంటే పెద్దగా ఇంపార్టెంట్ అనిపించదు. అలాంటి వాళ్ళు నష్టపోవాలని కోరుకోను, మంచి జాబ్ వచ్చి వెళ్ళిపోవాలని కోరుకుంటా, టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ. నాకు సిస్టమే ఇంపార్టెంట్, ఫర్ మీ సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మీ. నా విషయంలో నాకంటే సిస్టమే ఇంపార్టెంట్, నేను డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇస్తా. అండ్ మా ప్రిన్సిపల్స్ మీటింగ్లో గుంటూరులో కానీ బ్రాంచెస్లో కానీ ప్రిన్సిపల్స్ ఉంటారు, వాళ్ళకి నేను రిపీటెడ్గా చెప్తా, మనం మాస్టర్ మైన్స్ బ్రాండ్ నేమ్ చాలా గొప్పగా ఉందని మనకి అడ్మిషన్స్ రావట్లా, మాస్టర్ మైన్స్ లోగో చాలా బాగుందని మనకి అడ్మిషన్స్ రావట్లా, మనం ఇన్స్టిట్యూట్ పెట్టిన ముహూర్తం బాగుందని మనకి అడ్మిషన్స్ రావట్లా, చుట్టుపక్కల కాంపిటీషన్ లేదని మనకి అడ్మిషన్స్ రావట్లా, మన దగ్గర రిజల్ట్ ఉందని అడ్మిషన్స్ వస్తుంది. అండ్ ఆ రిజల్ట్ దేని వల్ల వస్తుంది, ప్రకాష్ వల్ల, రాధ వల్ల, కృష్ణ వల్ల, మోహన్ వల్ల కాదు, సిస్టమ్ వల్ల. సిస్టమ్ ఫాలో అవ్వండి, నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్పాను, సిస్టమ్ ఫాలో అవ్వండి అండ్ సిస్టమ్ దగ్గర నేను డీవియేట్ అవ్వను. చివరికి ఇదంతా చెప్పిన తర్వాత ఈ స్టూడెంట్ ఒక నాకు ఆఫర్ ఇచ్చాడు, పెద్ద గిఫ్ట్ తోఫా. సార్ ఫుల్ ఫీజు కట్టేస్తాను సార్, ఓన్లీ ఎగ్జామ్స్కి వస్తాను సార్ అన్నాడు. సారీ నాన్న అక్కర్లేదు అన్నాను. మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ వీడియోలో నిజాలు ఏంటో చాలామందికి తెలియదు, బట్ కొంతమందికి తెలుసు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి అడ్మిషన్ ఇవ్వనంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని రూల్స్ పెట్టుకుంటే ఆ రూల్స్ విషయంలో నేను డీవియేట్ అవును, మిగతా విషయాల్లో డీవియేట్ అవుతా, బట్ డిసిప్లిన్ విషయంలో, సిస్టమ్ విషయంలో నేను డీవియేట్ అవును. సపోజ్ ఫీజు కట్టాలి 3 ఇన్స్టాల్మెంట్స్, 5 ఇన్స్టాల్మెంట్స్ అడిగారు, ఇస్తాను. దానివల్ల నాకు రిజల్ట్ మీద దెబ్బ ఎఫెక్ట్ ఉండదు, నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. రిజల్ట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ఎటువంటి రూల్స్కైనా సరే నేను యాక్సెప్ట్ చేయను. అంతెందుకు రీసెంట్గా నేను ఈ వీడియో చేస్తాను జనవరి 31, 2023. రీసెంట్గా ముగ్గురు సిఏ ఫైనల్ స్టూడెంట్స్ సిఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్. శాంతినికేతన్ సార్, అంత స్ట్రిక్ట్గా మేము ఉండలేకపోతున్నాం సార్, మేము బాగా ఫ్రీగా ఉండడానికి అలవాటు పడ్డాం సార్. అయితే ఏం చేయమంటారా, నేను ఫ్రీగా అయితే వదిలేను, నా రూల్స్ ఎంతే, నా సిస్టమ్ ఎంతే, మీరు పాస్ అవ్వాలంటే యూ షుడ్ ఫాలో మై సిస్టమ్, అయితే మేము మానేస్తాం సార్, హ్యాపీగా నాన్న డీసీ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోండి అన్న. ఈ ముగ్గురు స్టూడెంట్స్ ఈచ్ వన్ అంటే ఒక 20,000 రూపీస్ దాకా ఫీజు ఉన్నారు, డీసీ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోండమ్మా, నేను ఫీజు కూడా అడగనన్న. ముగ్గురికి డీసీ లెటర్స్ నేను సైన్ చేసి ఇచ్చేసాను తప్ప నేను సిస్టమ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాలా, నేను ఇలా నడపగలిగినంత కాలమే నడుపుతా, నడపలేనప్పుడు ఓ 2-3 ఇయర్స్ ఓల్డ్ ఎస్ఎస్పి స్టూడెంట్స్ అందరికి సర్వీస్ చేసేసి థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ అవకాశం ఇచ్చింది మీ అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు అని చెప్పేసి వెళ్ళిపోతానే తప్ప సిస్టమ్ విషయంలో నేను డీవియేట్ అవును. ఎందుకు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, నాకు అడ్మిషన్స్ వస్తున్నాయి, ఓన్లీ ఒక రీజన్, రిజల్ట్ ఉంది కాబట్టి. అది సిఏ ఇంటర్ కావచ్చు, సిఎంఏ ఇంటర్ కావచ్చు, సిఏ ఫైనల్ కావచ్చు, సిఎంఏ ఫైనల్ కావచ్చు, ఎంఈసి కావచ్చు, ఫౌండేషన్ కావచ్చు, రిజల్ట్ ఉంది కాబట్టి అడ్మిషన్స్ వస్తున్నాయి. ఏ విషయంలో నేను కాంప్రమైజ్ అయితే రిజల్ట్ తేడా వచ్చిద్దో ఆ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేను, అవను. నాకు తెలియక కొన్ని పొరపాట్లు జరగచ్చు, నేనేం చేయలేను, తెలిస్తే మాత్రం ఇమీడియట్లీ నేను రెక్టిఫై చేసుకోవడానికి 100% నేను ట్రై చేస్తాను. ఎందుకంటే అది స్టూడెంట్స్ కోసమో పేరెంట్స్ కోసం కాదు, నా భవిష్యత్తు కోసం. థ్యాంక్ యూ.